డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే వ్యక్తిత్వం డబ్బు కంటే విలువైనది. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారితీస్తుంది. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నువ్వు చెప్పిన నిజం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. మనం మన జీవితాన్ని ఒక్క ముక్కలో వివరించలేం, కానీ మన పక్కన ఉన్న మనిషి జీవితాన్ని అరముక్కలో వివరిస్తాం. ఇదే మన సమాజం. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు. నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా నీ గురించి నీవు ఏమి ఆలోచిస్తున్నావు అన్నదే ముఖ్యం. ఎందుకంటే నీ జీవితం నీదే, నీకు వచ్చే కష్ట నష్టాలు నీవే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం నీ చేతుల్లోనే ఉంది. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు.